దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన చక్కని సందేశ సమయంకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ప్రార్థన చేసుకొని మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడ, సర్వశక్తిమంతుడు అయిన యేసయ్య, మహోన్నతుడ, మహిమలో నిత్యము వసిస్తున్న గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. మరొకసారి మీ నామం పేరిట మీ పాదసన్నిధికి వస్తున్నాం. మీ వాక్య ధ్యానం మా కొరకు ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవా, ఇది ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా మా మాటలుగా కాకుండా అది మీ మాటగా ప్రతి ఒక్కరు గ్రహించుకునేటట్లు, అలాగే మీ మాటగా మీరు అందించండి ప్రభువా. మీ సందేశం మీ ప్రజలకు ఏది అవసరమో మీకు తెలుసు గనక ఈ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ దీవెనకరమైనటువంటి మాటలు మీరు అందించాల్సిందిగా యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనం అందరం కూడా విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు నా విశ్వాసం ఎలా ఉంది ఏంటి అనేది ఎవరు పరీక్షించుకోరు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి, విశ్వాసంలో కూడా వృద్ధి చెందాలి, విశ్వాస విషయంలో ఎదగాలి, విశ్వాస మర్మాన్ని పవిత్రమైన మనసుతో దాన్ని గ్రహించుకొని అనుసరించాలి అనేటువంటి విషయాలు బైబిల్ తరచుగా చెప్పడం మనం చూస్తున్నాం. మరి పౌలపోస్తలుడు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టేంచాననే ముగింపు మాటలు మనం తిమోతి పత్రికలో మనం చూస్తాం. మరి అట్లాంటి విశ్వాసులైనటువంటి ఆ గొప్ప యోధులు వారు ఎంత ప్రార్థనా పొరలో ఎంతటి గొప్ప సేవ జరిగించారో మనందరికీ తెలుసు. మరి అటువంటి వారే తమ యొక్క విశ్వాసాన్ని ఎలా ఉందో అని పరీక్షించుకొని వృద్ధి చేసుకుంటున్నప్పుడు మరి మనం కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని వృద్ధి చేసుకోవడం అవసరమని మీ ముందు కొన్ని మాటలు తీసుకొని వస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రికలో 12:3 చదువుతున్నాం, చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళు చాలా పెద్ద విశ్వాసులు, మాది పెద్ద విశ్వాసం, వాళ్ళ చిన్న విశ్వాసం, వాళ్ళ చిన్న విశ్వాసులు, మేము పెద్ద విశ్వాసం. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది బైబిల్లో, తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. రెండో భాగం చూస్తే దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఒక్కొక్క పరిమాణం చొప్పున, విశ్వాస పరిమాణం చొప్పున కొన్ని కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారికి ఇచ్చాడు. మనలో ప్రతి వారికి ఇవ్వబడింది ఈ కృప, ప్రతి వారికి కృప ఇవ్వబడిందని చెప్పబడింది. మరి మన విశ్వాస పరిమాణం ఎంత, మనం ఎంచుకోదగిన స్థితి ఎంతవరకు ఎంచుకోవాలి. మూడో భాగం, తను స్వస్థ బుద్ధి గలద వాడగుటకి తగిన రీతిగా తను ఎంచుకోవాలి. మూడో భాగంలో చూస్తే తాను స్వస్థ బుద్ధి గలవాడు, అంటే మంచి బుద్ధి కలిగిన విశ్వాసులు ఎవరయ్యా అంటే తగిన రీతిగా తమను ఎంచుకోవాలి. అంతేగాని ఎవరిని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడటం, లేకపోతే నా విశ్వాసం గొప్పది అని ఇలా అతిశయపడటం మంచిది కాదని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నాను. నేనే కాదు పౌలు గారు కూడా చెప్తున్నారు, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్తున్నాను. అంటే తనకు ఇవ్వబడిన కృపను బట్టి పౌలు గారు ప్రతివానితో ఈ మాటలు చెప్తున్నారని చెప్తున్నారు. అంటే ఇది ఏ ఒక్కరికో ఉద్దేశించి చెప్పబడింది కాదు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పబడిన వాక్యం ఇది. మొట్టమొదటి భాగం చూస్తే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. మొట్టమొదటి విషయం చూస్తే మళ్ళీ మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎవరికి వాళ్ళు తమ స్థితి ఏంటో తెలుసు, తమ పరిస్థితి ఏ స్థితిలోంచి వచ్చామో తెలుసు. అలా కాకుండా కాస్త ఏదో మంచి స్థితి రాగానే ఇతరులని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. రెండవది చూస్తే దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం, అంటే ఒక్కొక్కరికి దేవుడు కృప, అంటే విశ్వాస పరిమాణం, పరిమాణం అంటే సైజ్ అనుకుందాం, ఎవరి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున తగిన రీతిగా ఎంచుకోవాలి. అప్పుడే మనం స్వస్థ బుద్ధి గలవారం అవుతాం, సంఘంలో మంచి బుద్ధి కలిగిన విశ్వాసులుగా, మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండటానికి, మనకి దేవుని దగ్గర గుర్తింపు రావడానికి కానీ దేవుడు గుర్తించడానికి కానీ అప్పుడు అవకాశం ఉంటుంది.
మీకు ఒక ఉపమానం మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు చదువుకునే సమయం సరిపోదు కానీ గుర్తు చేస్తాను. ఒక యజమాని లేక ఒక రాజు తను దేశాంతరం వెళుతూ తన దగ్గర పనిచేసినటువంటి తన పనివారికి తన ఆస్తిని అంతా మూడు భాగాలు చేసి ఇచ్చారు. ఒకరికి 5 తలాంతులని, ఒకరికి 3 తలాంతులని, ఒకరికి 1 తలాంతని. మరి కొన్నిసార్లు కొన్ని చోట్ల ఒకరికి 5, ఒకరికి 2, 1 ఒకరికి 1 అని చెప్పబడింది. తన ఆస్తి మొత్తాన్ని 3 భాగాలుగా చేసి 3 పనివాళ్ళకి అప్పచెప్పి ఆయన దేశాంతరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అందరికీ కృప ఇవ్వబడింది కదా, అందరికీ ఆస్తి ఇచ్చాడు కదా, తక్కువేమి ఇవ్వలేదు. ఆ రోజుల్లోనే 1000 రూపాయలు ఖరీదు చేసే ఆస్తిగా అది పరిగణించబడింది బైబిల్ లెక్కల ప్రకారం కూడా. అలాంటి 1000 రూపాయల ఆస్తిని వారి చేతుల్లో పెట్టి వెళితే 5 తలాంతులు కలిగిన వాడు ఆ 5 తలాంతులను ఉపయోగించి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తలాంతులు లేక 3 తలాంతులు ఇచ్చిన వాడు వాటికి రెట్టింపు చేశాడు, మరి 2 తలాంతులు లేక మరి 3 తలాంతులు సంపాదించాడు. మరి 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళి దాని భూమిలో పాతి పెట్టాడు. ఈయన తన జైత్రయాత్ర ముగించుకొని తిరిగి ఆ రాజు మరలా లేక ఆ యజమానుడు తన సొంత దేశానికి వచ్చి తన పనివారి దగ్గర లెక్క చూసుకుంటున్నాడు. తన పనివారిని పిలిచి వారిని లెక్క అడిగాడు. నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా అని మొట్టమొదటిగా 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిస్తే వాడు చాలా సంతోషంగా, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇస్తే వాటిని నేను ఉపయోగించుకున్నానయ్యా, వాటి పరిమాణాన్ని నేను పెంచుకున్నానయ్యా, మరి 5 సంపాదించాను ఇదిగో 10 తలాంతులు అని చూపించినప్పుడు వెంటనే యజమానుడు ఎంతో సంతోషభరితుడై, బళా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కువైన వాటి మీద నియమిస్తున్నానని చెప్పి ఇదిగో ఈ 10 పట్టణాల మీద లేక 10 గ్రామాల మీద నువ్వు అధికారి అయి ఉండు అని చెప్పారు. ఇక 2 లేక 3 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తిని పిలిచి ఇదిగో నీకు నా ఆస్తిని ఇచ్చాను కదా, ఇగో తలాంతులు ఇచ్చాను, ఏం చేసావయ్యా అంటే అతడు కూడా చాలా సంతోషంగా, అయ్యా మీరు నాకు 2 లేక 3 తలాంతులు ఇస్తే నేను వాటిని ఉపయోగించి మరి 3 సంపాదించాను లేక మరి 2 సంపాదించాను అయ్యా, ఇదిగో 4 తలాంతులు అని చెప్పి లేక 6 తలాంతులు అని చెప్పి ఇచ్చినప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషించి ఏమన్నాడు తెలుసా, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక ఇదిగో ఈ 6 పట్టణాల మీద లేక ఈ 4 పట్టణాల మీద గ్రామాల మీద నువ్వు అధికారి అయి ఉండమని చెప్పాడు. ఇక 3వ వ్యక్తిగా ఆ 1 తలాంత ఇవ్వబడిన వ్యక్తిని పిలిచి అన్నారు కదా, ఇదిగో నీకు 1 తలాంత ఇచ్చాను కదా, ఏం చేసావయ్యా అంటే అతడు చాలా కఠినమైన సమాధానం చెప్తాడు. ఏమనంటే నువ్వు విత్తని చోట కోసేవాడివి, పెట్టని దాన్ని అడిగేవాడివి కనుక నీ బుద్ధి లేక నీ సంగతి నాకు తెలిసి దాన్ని నేను భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నీది నువ్వు తీసుకో అని అతనికి ఇచ్చినప్పుడు వెంటనే ఆ యజమానికి ఎక్కడ పట్టరానంత కోపం అనుకుంటాను నేను, అంత కోపం వచ్చేసింది. ఎందుకంటే తను అతనికి ఇచ్చింది దాన్ని ఉపయోగించుకొని నేను అనుకుంటున్నాను బహుశా, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన తలాంతును వాడాను కానీ నష్టమైపోయి అప్పులు పాలయ్యానంటే ఆ అప్పులు కూడా తీర్చి ఇంకా అతనికి ఏమైనా ఇచ్చేవాడేమో అనిపిస్తుంది నాకైతే. లేదు, నేను దీన్ని నా సొంత ఖర్చులకు వాడుకొని ఒక ఇల్లు కట్టుకొని నా కుమార్తె పెళ్లి చేసుకున్నాను లేకపోతే నా కుమారుడికి ఏదో కొనిపెట్టాను, నా కుటుంబంతో సంతోషంగా ఉన్నానయ్యా నువ్వు ఇచ్చిన ఆస్తితో అంటే తన ఆస్తి ఉపయోగపడింది కదా అని చెప్పి ఆ యజమానుడు సంతోషపడి తన ఇంట్లో మరలా కొలువుకు పెట్టుకునేవాడేమో. కానీ అది చదివినప్పుడల్లా నాకు దుఃఖకరం అనిపించే విషయం ఏంటంటే యజమానుడు చెడ్డవాడి కదా చిత్రీకరించాడు ఇక్కడ. నమ్మి ఆస్తిని అప్పచెప్పి వెళ్తే విశ్వాసపాత్రుడుగా ఉండలేకపోయాడు. ఇక్కడ విశ్వాసం, అక్కడ నమ్మకత్వం అనే పదానికి మనం విశ్వాసపాత్రుడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కదా. మరి నమ్మకమైన మంచిదాసుడు అనిపించుకోవాలంటే, విశ్వాసపాత్రుడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? యజమానికి విశ్వాసపాత్రంగా నమ్మకంగా ఉండాలి కదా. అతని ఆస్తి విషయంలో అపనమ్మకంగా ఉన్నాడు ఇతడు. దాన్ని తీసుకెళ్ళి భద్రంగా పాతి పెడితే అది ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగం అయిపోయింది, అది అలాగే ఉండిపోయింది అని ఆ యజమానుడు బాధపడి అది తీసుకొని 10 తలాంతులు గలవానికి ఇచ్చేసి వీడు తీసుకెళ్లి చెరసాల్లో పడేయండి అని చెప్పాడు. ఆలోచిస్తే ఇక్కడ మనం మన యొక్క జీవితంలో మనకివ్వబడినటువంటి విశ్వాస పరిమాణాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలంటే మనకి నీకు ఒక పాటలు పాడే కృపనిస్తే పాడు, చక్కగా పాడు, చిన్న కూటమైనా పెద్ద కూటమైనా పాడి దేవుని మహింపరచు. దేవుడు ఒకరోజు నేను ఆశీర్వదిస్తాడు. ఒకరోజున గొప్ప దైవజనులుగా చెప్పబడినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో మనం ఆయన పాటలు పాడుతూ ఉంటాం సుపరిచితులు దైవజనులు రాజబాబు గారు ఒక మీటింగ్లో చెప్తుంటే నేను విన్నాను. ఆయన ఓపెన్గా ఎంత ఛాలెంజింగ్గా ఉంది నాకైతే ఆ మాట ఎలా చెప్పారంటే, దావీదు 5 రాళ్ళు తీసుకొని వెళ్ళి 1 రాయితో గొలియాతును పడగొట్టి రాజు అయిపోయాడు, నీకు కూడా కొన్ని తలాంతులు లేక కొన్ని రాళ్ళు ఇచ్చాడు, వాటిని ఇసురు వేసి ఆయన భాషలో ఆయన చెప్పాడు, వాటిని విసిరి పడగొట్టు, సైతాన్ని పడగొట్టు, లేకపోతే పరిస్థితులను పడగొట్టు, నువ్వు వాడబడతావు, నాకు పాట అనే ఒక రాయి ఇచ్చాడు అది నేను విసిరాను, అది వెళ్ళి వాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమెరికా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఏసయ్యా ఏసయ్యా అని పాట పాడుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసిందని ఆయన చెప్తారు.
నిజమే కదా ప్రియులారా, మనకి ఏ తలాంత్ ఇచ్చాడో దాన్ని మనం దేవుని సందులో ఉపయోగించుకుంటే అది ఈ రోజు కాకపోయినా ఒకళ్ళకి కాకపోయినా పది మందికి కాకపోయినా ఎంతో కొంత ఎవరో ఒకరికి అది ఉపయోగకరంగా ఉంటుంది కదా. కాబట్టి మన విశ్వాస పరిమాణాన్ని ఒక్కొక్కరికి విభజించి ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి, ఎవరి యొక్క స్థితిని బట్టి, ఎవరి యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మనకు కూడా మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని లేక మనకి ఇవ్వబడినటువంటి కృపలను దేవుని సందులో ఉపయోగించుకొని మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకొని దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. ముందు పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దండి. కొంతమంది అడిగారు, అయ్యా ఏంటి ఒకటి కూడా తీసుకెళ్ళి పది ఉన్నోడికి ఇచ్చేవేంటి అయ్యా అంటే, అతను ఏమని చెప్పాడంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కాబట్టి అతడు కలిగిన వానికే ఇవ్వబడుతుంది, ఎవరైతే దాన్ని ఉపయోగించుకొని ఇంకా రెట్టింపు చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వబడుతుందని చెప్పి చెప్పాడు. నిజమే కదా. మరి నువ్వు ఉపయోగించుకోకుండా అది పక్కన పడేస్తుంది, నిరుపయోగమైనప్పుడు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అందుకని నీకు ఇవ్వబడిన విశ్వాస పరిమాణం అది ప్రార్థన కావచ్చు. కింద రాయబడి చూడండి, చక్కగా సంఘానికి ఒక్కొక్కరికి దేవుడు ఎలాంటి కృపలు ఇచ్చాడో ఇదే అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 12:4-8 వరకు ఉన్న వచనాలు చదువుతున్నాను. చాలా అర్థవంతంగా చక్కగా పౌలు గారు చెప్తారు, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావలములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, ఎవరికి ఇవ్వబడినటువంటి కృప చొప్పున వారు పని జరిగించాలి. ప్రవచించువాడైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిద్దాం, ప్రకటించువాడైతే ప్రకటించటంలో, పరిచర్య చేయువాడైతే పరిచర్య చేయటంలో, పంచిపెట్టువాడు పంచిపెట్టడంలో, పై విచారణ చేయువాడు ఓవర్సీర్ గృహ నిర్వాహకులు పై విచారణ చేస్తారు, ఆ చేసేవాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, ప్రతి ఒక్కరు కూడా పని కలిగి ఉండాలి. ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున వారు పని కలిగి ఉండటం దేవుని చిత్తం. కనుక విశ్వాసం అనేది క్రియ కలిగి ఉంటుంది, ఎప్పుడు కూడా క్రియ చేయాలి, పని చేయాలి. విశ్వాసులమైన మనం కూడా మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని, సేవకులైనా సరే విశ్వాసులైనా సరే, ఎవరికి ఇవ్వబడినటువంటి దానిని బట్టి వారు పని చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడే ఒకరోజు నిన్ను ఎక్కువైన వాటిలో నియమిస్తాడు. ముందుగానే కొంతమంది కూర్చుంటున్నారు, నాకు చాలా ఎక్కువ కావాలి, పెద్ద మొత్తంలో కావాలి, నా ఆలోచనలు వేరు, నా ఊహలు వేరు అంటూ ఉంటారు. నీ ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు పక్కన పెట్టే నీ పరిమాణం ఎంత, నువ్వు ఎంతవరకు ఎదగగలవు, ఎంతవరకు పరిగెత్తగలవు? 50 కేజీలు మోయగలిగిన వాడి మీదకి 100 కేజీలు బరువు పెడితే ఏం మోయగలుగుతాడు? అందుకనే భారం పెంచుకోవడం కాకుండా మనకి ఇవ్వబడిన కొంచెంలో ముందు నమ్మకంగా ఉండి చూడండి, దేవుడు మిమ్మల్ని ఎక్కువైన వాడి మీద ఖచ్చితంగా నియమిస్తాడు. చూద్దాం ఒక్కసారి ఇక్కడ ఎలా మన విశ్వాస పరిమాణాన్ని ఈ సంవత్సరం లేక ఈ దినాల్లో పెంచుకోవాలో. రోమీయులకు రాసిన పత్రిక 14:1 చూస్తే, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుకుటకు వాదములు పెట్టుకోవద్దు. విశ్వాస విషయంలో బలహీనులైన వారిని చేర్చుకోండి, కానీ వాదాలు పెట్టుకోవద్దు. సంశయాలు తీర్చడానికి వాళ్ళు చాలామంది, నువ్వు అట్లా కాదు ఇట్లా కాదని వాదించుకుంటూ కూర్చుంటే జీవితం అంతా అయిపోతుంది. నువ్వేం చేసావు, నువ్వెంత చేసావు అని భార్యాభర్తలందరూ వాదించుకుంటే కుటుంబం పాడైపోతుంది. నువ్వెంత తెచ్చావు నువ్వెంత తెచ్చావు అనుకునే కంటే ఉన్న దాంట్లో ముందు సర్దుకుపోయి చక్కగా కుటుంబ జీవితాన్ని సాగించుకుంటూ ఇంకా మన యొక్క స్థితిని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే విశ్వాస జీవితంలో కూడా దేవుడిచ్చిన తలాంతను బట్టి ముందు పనిచేసుకుంటూ వెళితే ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా నియమిస్తాడు. అయితే విశ్వాస విషయమై బలహీనులు ఉన్నారు కొంతమంది. బలహీనులైన వారిని చేర్చుకోండి కానీ వాదాలు పెట్టుకోవద్దు అంటున్నాడు పౌలు గారు. అవును, ఎలా చూద్దాం ఒకసారి బలహీనులు అయిన వారు ఎలా ఉంటారంటే, ఇదే రోమపత్రిక 4:21 చూస్తే, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. చూడండి 19:1, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును. ఎవరైనా
వాస్తవానికి బలహీనుడేనంట అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాం. విశ్వాసులకు తండ్రిగా చెప్పబడినటువంటి అబ్రహాము కూడా బలహీనుడే. విశ్వాస విషయంలో బలహీనుడు కాలేదు. అంటే ఆయన యొక్క విశ్వాసాన్ని కూడా బలహీనపరిచే పరిస్థితులు వచ్చినాయి. ఆదికాండం 15వ అధ్యాయం చూస్తే, దేవా నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏసుకో, నాకు కుమారులు లేరు కదా, బిడ్డలు లేరు కదా, నా ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరే వారసుడు అవుతాడేమో అని అబ్రహాము తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అంటే అబ్రహాములో కూడా సందేహాలు ఉన్నాయి. తర్వాత తన గర్భం మృతతుల్యమైనట్టు, శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. అంటే తన బలహీనతలు ఏంటో తనకు తెలుసు, తన బలం ఏంటో తనకు తెలుసు, తన స్థితి ఏంటో, తన సామర్థ్యం ఎంతవరకు తనకు తెలుసు. తెలిసి తాను బలహీనుడు కాకుండా విశ్వాసములో బలము తెచ్చుకున్నాడు, విశ్వాసం ద్వారా బలము పొందాడు. కాబట్టి మనం కూడా మన పరిస్థితులు బలహీనమైనవి, మన స్థితిగతులు చూస్తే మనం బలహీనులము, మనం శరీర రీతిగా చూస్తే అన్ని మృతతుల్యమైన పరిస్థితులు. శారాను గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే ఆమె గొడ్రాలు అని చెప్పబడింది. అంతేకాదు 90 ఏండ్లు వచ్చేటప్పటికి శారాకి స్త్రీధర్మము నిలిచిపోవడమే కాకుండా ఆమె ఇక గర్భము దాల్చడానికి ఎంతమాత్రం కూడా ఏ రకంగా చూసినా ఆమె శక్తిని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో అబ్రహాము కూడా 100 ఏండ్లు దగ్గర పడి 100 ఏండ్ల తన పరిస్థితి చూసినప్పుడు తాను కూడా పిల్లలను కనడానికి శక్తి సామర్థ్యాలు తనకున్నట్లుగా ఆలోచిస్తే ఏమాత్రం కనపడలేదు అబ్రహాముకి. అయితే అతడు విశ్వాసాన్ని పెంచుకున్నాడు. తన విశ్వాస పరిమాణాన్ని ఎంతగా పెంచుకున్నాడంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. మన సామర్థ్యం మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు సమర్థుడైన దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసముతో అడుగు ముందుకు వేయటమే నిజమైన విశ్వాస యొక్క సమర్థవంతమైన విజయానికి, అత్యధిక విజయం చూడటానికి గొప్ప లక్షణం. కాబట్టి మనలను కూడా బలహీనపరిచేసే పరిస్థితులు మీ జీవితంలో ఉంటే, మీ చుట్టుపక్కల వారు నీ వల్ల అవ్వదు, ఇక అయిపోయింది వీళ్ళ పని అనిపించినప్పుడు, వాగ్దానం చేసిన దేవుడు మన పరిస్థితులను మార్చి మనకు మరలా నూతన జీవాన్ని, మన జనసత్వాలు చెప్పాలంటే అబ్రహాము యొక్క జనసత్వాలు, శారా జనసత్వాలు ఉడిగిపోయినప్పుడు మరలా వారి జనసత్వాలలో నూతన జీవాన్ని దేవుడు పుట్టించి వారు మరలా గర్భము దాల్చడమే కాకుండా ఒక చక్కని కుమారుని కని అతని యొక్క పాలిచ్చి మరీ పెంచింది. పాలిచ్చి పెంచి అతను పాలు విడిచిన రోజున ఒక చక్కని విందు కూడా చేశారు ఆ తల్లి, ఆ కుటుంబం. కాబట్టి చూస్తే విశ్వాస విషయంలో అబ్రహాము బలహీనుడు కాలేదు, గనుకనే అతని దేవుడు మన విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. అతని నుండి అనేకమైన జనాంగం, నేటికి అతని సంతతి నిలబడి ఉందంటే కేవలం ఒక బలహీనుడిలో నుంచి విశ్వాసం ద్వారా జనించిన ఒక గొప్ప జనాంగమే ఇశ్రాయేలు జనాంగం అని చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకుందాం? మనం కూడా మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుందాం. ఏ స్థితిలో? బలహీన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో, మన వల్ల కాదు అనిపించినప్పుడు, ప్రభు మనకు వాగ్దానం చేశాడు గనక, చేయగల సమర్థుడు ఆయన గనక, మన మీద మనం కాకుండా మనం నమ్మిన దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళదాం. అబ్రహాము వలె గొప్ప జనాంగానికి మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి కేవలం మరి అబ్రహాము ఒక ఆయన గొప్ప విశ్వాసులు ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే, ఆ ఇవ్వబడిన కుమారుని ఒకనొక రోజున దేవుడు 22వ అధ్యాయంలో ఆ ఆదికాండంలోకి వచ్చేటప్పటికీ నాకు బలిగా అర్పించమన్నప్పుడు, అది కూడా దహన బలిగా అర్పించడం అంటే తన కళ్ళ ముందే తన చేతులతో తన కుమారుణ్ణి చంపి అతన్ని కాల్చాలి, బూడిద చేయాలి. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. కానీ ఇదే అధ్యాయం ముందు వచనాలు ప్రస్తావించబడుతున్నాయి. మృతులను సజీవులుగా చేయు దేవుని ఎదుట అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి అర్పించడానికి కూడా ఎంతమాత్రం వెనుతీయక విశ్వాసంతో అతను ముందుకు వెళ్ళి ఆ కుమారుణ్ణి అర్పించాడు. తన వంతు తాను అర్పించేశాడు, కత్తి ఎత్తేశాడు. అంటే నెక్స్ట్ తలకై తీసేయడం, దాన్ని దహనం చేసేయడు, కట్టెలు కూడా పేర్చేశాడు. అంటే తాను అర్పించాడు. కానీ దేవుడు అన్నాడు, వెంటనే దూతను పంపించి, అబ్రహామా ఆ కుమారుని ఏమించి ఇందు మూలముగా నువ్వు నాకు నా ఇందు విశ్వాసం గలవాడు అని రూఢి అవుతుంది. అంటే మన విశ్వాసానికి దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు కానీ, కొన్నిసార్లు పరీక్షలు వచ్చినప్పుడు కానీ, ఆ పరీక్షలన్నిటిని కూడా, లేక ఆ సమస్యలన్నిటిని కూడా, ఆ శోధనలన్నిటిని కూడా విశ్వాసం ద్వారా మనం జయించుకొని ముందుకు సాగిపోవటమే నిజమైన విశ్వాస యొక్క లక్షణం. కనుక మన విశ్వాస పరిమాణాన్ని అబ్రహాము వలె పెంచుకుందాం. రెండో విషయం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 31వ వచనం చదువుదాం. వెంటనే చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితోని అతనితో చెప్పాను. 28 నుంచి పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి
నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఈ సందర్భం తెలియని విశ్వాసులు ఉండకపోవచ్చేమో. మరి ప్రియులారా, ఆలోచించండి, మనకి జీవితంలో ప్రభువారు అన్నారు. ఆయన నీళ్ల మీద నడుస్తుంటే పేతురుకు కూడా అనిపించింది, ప్రభువా నేనైనా భయపడకండి అని చెప్తే, మరి నువ్వే అయితే నాకు కూడా సెలవు అయ్యా నీళ్ల మీద నడిచి రావడానికి అన్నప్పుడు వెంటనే ప్రభు అతనికి సెలవు ఇచ్చారు. రమ్మగానే అతడు నడిచాడంట, కానీ గాలిని చూసి మునిగిపోసాగాడు. అంటే ఆ ప్రభు అతను గద్దిస్తున్నాడు. ఏమనంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటే తన విశ్వాస పరిమాణాన్ని పేతురు పెంచుకోలేకపోయాడు. గాలిని చూసి సందేహపడి మునిగిపోతానేమో అని నిజంగానే మునిగిపోయాడు. ఇవాళ చాలామంది విశ్వాసులు తమ యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచుకోలేకపోవడానికి కారణం ఏంటంటే చుట్టూ ఉన్న పరిసరాలు. నిజమే, ఒక నడి సముద్రంలో గాలి హోరు ఎత్తుతున్నటువంటి ఆ తుఫాను సమయంలో నీళ్ల మీద నడవడం అనేది నిజంగా సాహసోపేతమైనటువంటి విషయమే. కానీ ప్రభువారు ఉన్నారుగా ఎదురుగా, నడిచి రమ్మనగానే సందేహపడినటువంటి పేతుని గద్దించారు. ఎందుకయ్యా సందేహపడతావు, ఎందుకు నాకు అనిపిస్తుంది నేనున్నాను కదా, నేను నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వెందుకు సందేహపడుతున్నావు అని చెప్పి వెంటనే ప్రభు అతన్ని గద్దించినప్పుడు మరలా అతని విశ్వాసం బలపడి ఆ తర్వాత ఆ పేతురే ఎంత అద్భుతమైన సేవ చేసి తన పత్రికలో ఇలా రాస్తున్నాడు చూడండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో 7-9 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదువుతాం. నశించిపోవు సువర్ణము పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసము అనే సత్యం పేతురు ఆ తర్వాత గ్రహించుకొని ఎంత విశ్వాసం అయ్యాడంటే, తను ప్రభువు కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చినప్పుడు నన్ను తలకిందులుగా సిలువ వేయండి అతనే కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత పేతురు ద్వారా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడటం, అతని ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, ప్రసిద్ధమైనటువంటి చనిపోయినటువంటి తబితాని చేపట్టుకుని నెమ్మనగానే లేవటం, 40 సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తిని చూసి వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా కలిగింది నీకు ఇస్తున్నామని ప్రభు యేసుక్రీస్తు నామములో లేచి నడవమనగానే చేయి పట్టుకొని వెంటనే నడవలేని వాడు నడవటం, ఇవన్నీ చూసినప్పుడు ఇది అద్భుతమైనటువంటి పత్రికలో తన మాటలు చెప్తున్నారు. వెండి బంగారాలు లేవన్నాడు, ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు, నశించిపోయేది బంగారం అన్నాడు. నశించిపోయే బంగారానికే ఎంతో కాన్ఫిడెన్స్ ఉందిగా మన మీద. మనకి ఆ బంగారం ఉంటే ఏదో చేయొచ్చు అనుకుంటాం. దానికంటే కూడా అమూల్యమైందంట మన విశ్వాసం. వెండి కంటే బంగారం కంటే కూడా విలువైంది ఏదో మా దగ్గర ఉంది, యేసుక్రీస్తు నామములో లేచి నడువు. అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసం. తర్వాత అపోస్తలు కానీ 4వ అధ్యాయం చెప్పు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ, ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి. తమను కొడుతున్నప్పుడు, హింసలు పెడుతున్నప్పుడు, చెరసాల్లో పెట్టి బంధించినప్పుడు, తన చంపడానికి బంధించినప్పుడు, తరచు శిరఛేదం చేయాల్సి వచ్చినప్పుడు కూడా నిశ్చింతగా నిద్రపోయాడు. దేవదూతలు తట్టి లేపాల్సి వచ్చింది. తెల్లారి తలదీసేస్తారంటే అంత నిశ్చింతగా ఎవరికి నిద్రపట్టిందో నాకు అర్థం కావట్లేదు. 16 మంది సైనికుల మధ్యలో అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచాడు ఆ తర్వాత పేతురు. అందుకే ఈ మాటలు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు మహిమ ఘనత తీసుకొచ్చేది నువ్వు కనపరిచే విశ్వాసమే. శోధన సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, నాశనకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, అగ్ని వంటి పరీక్షలు శోధనలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా యాకోబు కూడా మరొక అద్భుతమైన మాట ఈ యొక్క విశ్వాసాన్ని గురించి చెప్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. నా సహోదరులారా, మీ విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోండి. చూడండి, వీరంతా కూడా యాకోబు, ఈయనకి క్యామెల్నిస్ అంటే ఒంటె మోకాళ్ళ యాకోబు అని పేరు. ఎందుకంటే మొట్టమొదటి యెరూషలేం సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఈయన. ఆధ్వర్యంలోని అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో మహా అధ్యక్షుల మొట్టమొదటి సభ కూడా జరుగుతుంది. సంఘంలో వచ్చే రకరకాలైన సమస్యలు, రకరకాల మత కల్లోలాలు రేగినప్పుడు వాటిని పరిష్కరించడానికి
ఈయన ఆధ్వర్యంలోనే ఒక అధ్యక్షుల సభ జరిగి అన్యజనుల నుంచి రక్షించబడిన వారు వేటిని అనుసరించాలి, వారిని మరింత కష్టపెట్టకుండా వారిని విశ్వాసంలో నిలబెట్టడానికి ఏం చేయాలని తీర్మానాలు చేసి, అంటే యెరూషలేం సంఘం ఎన్నో సమస్యలు, పేతురు ఉన్నప్పుడే గొడవలు, వాళ్ళల్లో వాళ్ళకి సమస్యలు, భోజనాల దగ్గర గొడవలు, ఇలాంటి ఆ 10,000 పైన ఉండే ఆ సంఘానికి నేను ఆ రోజుల్లోనే అధ్యక్షుడిగా ఉండటం ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా మరి సంఘ అపోస్తల పరిచర్య విస్తరిస్తున్నప్పుడు, సంఘాలు విస్తరిస్తున్నప్పుడు, రకరకాల మనుషులు రకరకాల అన్ని జాతుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, వీటన్నిటిని ప్రార్థన ద్వారానే తన యొక్క విశ్వాస జీవితంలో ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నారు. నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఎస్ ప్రియులారా, నానా రకాల శోధనలు వచ్చినప్పుడు మనం వాటిని మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ఎందుకంటే అది మన విశ్వాసానికి కలిగే పరీక్ష. పరీక్ష వచ్చినప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపడాలి కదా, ఓర్పు కలిగి ఉండాలి కదా. దాన్ని చాలా చాకచక్యంగా నెమ్మదితో ఓర్పుతో ఆ పరీక్షను మనం గట్టెక్కినప్పుడు బహుమానం ఉంటుంది, అభివృద్ధి ఉండదు ప్రియులారా. అందుకే తన చివరి అధ్యాయం, మొదటి అధ్యాయం ఇలా మొదలుపెట్టి మొదటి వచనాల్లోనే 5వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు కూడా అదే విశ్వాసం అదే ప్రార్థనతో ఎలా ముగిస్తున్నాడో చూడండి. 5వ 13వ వచనం 14వ వచనం, మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. శ్రమ సంభవించిందా? ప్రార్థన చేయండి. సంతోషం కలిగిందా? కీర్తనలు పాడండి. రోగి అయి ఉన్నాడా? సంఘపు పెద్దలను పిలిపించుకోండి, ప్రార్థన చేయించు, వారు వచ్చి నూనె రాసి ప్రభు నామంలో ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ పాపాలు ఏమైనా చేస్తుంటే అతనికి పాపక్షమాపణ కూడా దొరుకుతుందనే మాట చెప్పు. అంటే విశ్వాస సహితంగా ప్రార్థన, విశ్వాస సహితంగా దేవుని సందులో శోధించబడుతున్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో, అనారోగ్య సమయంలో, సంతోషాల్లో మనం మన విశ్వాసాన్ని కనపరిచి ఈ దినాలన్నింటిలో కూడా మరి శోధనలు రావని కాదు, ఇబ్బందులు లేవని కాదు, మరి వీటన్నింటిలో మీరు ఒక చక్కని విశ్వాసం, విశ్వాస సహితమైన ప్రార్థన కనపరిచి దేవుని యొక్క బహుమానం పొందాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ విశ్వాస పరిమాణాన్ని వృద్ధి చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, వందనాలు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించండి, వారు సందేహాలు తీసివేయండి. ఒకవేళ విశ్వాసంలో బలహీనులుగా ఉంటే వారిని బలపరిచి, వారు ఇవ్వబడిన తలాంతుల్ని వృద్ధి చేసుకొని మీలో బలా నమ్మకమైన నమ్మకస్తులు, విశ్వాసపాత్రులుగా ఉండడానికి కూడా సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.